హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం జనవరి 2018 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్విజ్ రౌండ్ అప్ అనేది చూద్దాం. సో ఇది పార్ట్ టూ, అంటే సెకండ్ వీక్ సంబంధించిన క్విజ్ అనమాట. సో ఎవరన్నా సరే కరెంట్ అఫైర్స్ వీడియో చూడకపోతే పార్ట్ టూ అది చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి, అప్పుడు మీకు రివిజన్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. ఎవరన్నా డైరెక్ట్ గా ఈ వీడియోకి వస్తే కనుక ఒకసారి క్లోజ్ చేసి కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ వీడియో చూసిన తర్వాత ఈ క్విజ్ వీడియో అనేది చూడండి, అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. జానకి పి సెల్వరామ్ అవార్డ్ విన్నర్. ఓకే, హూ ఇస్ ద జానకి పి సెల్వరామ్ అవార్డ్ విన్నర్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ సుదీప్ దాల్వి. ఓకే, సుదీప్ దాల్వి ఇస్ ద విన్నర్. నెక్స్ట్, హూ ఇస్ ద ఇస్రో న్యూ చైర్మన్? ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ న్యూ చైర్మన్. ఓకే, ఇస్రో కొత్తగా చైర్మన్ అపాయింట్ అయ్యారు కదా, సో కిరణ్ కుమార్ ప్లేస్ లో ఆయన ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో కే శివన్. ఓకే, సో కే శివన్ ఇస్ ద న్యూ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్. నెక్స్ట్, రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం అనేది ఏ స్టేట్ లో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ కర్ణాటక. నెక్స్ట్, డాష్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్స్. ఓకే, ఏ దేశంలో ప్రైమరీ స్కూల్స్ లో ఇంగ్లీష్ బోధనని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది, నిషేధించారు? డాష్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్స్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఇరాన్ కంట్రీ. ఓకే, ఇరాన్ కంట్రీలో, ఇరాన్ దేశంలో మనకి ఇంగ్లీష్ ని బ్యాన్ చేయడం జరిగింది అనమాట, ప్రైమరీ స్కూల్స్ లో బోధనని టీచింగ్. నెక్స్ట్, డాష్ కంట్రీ హ్యాస్ గ్రాంటెడ్ ద సిటిజన్షిప్ టు ద జూలియన్ అసాంజే. ఓకే, సో వికీలీక్స్ ఫౌండర్ అయిన జూలియన్ అసాంజే కి ఏ కంట్రీ అనేది సిటిజన్షిప్ రీసెంట్ గా గ్రాంట్ చేసింది? విచ్ కంట్రీ హ్యాస్ గ్రాంటెడ్ ద సిటిజన్షిప్ టు ద వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈక్వడార్. ఓకే, సో ఈక్వడార్ కంట్రీ అనేది సిటిజన్షిప్ ఇచ్చింది జూనియర్ అసాంజేకి. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈస్ హోస్టింగ్ ద 4th ఇంటర్నేషనల్ ధర్మా ధమ్మ కాన్ఫరెన్స్? ఓకే, సో ఏ స్టేట్ అనేది ఈ ధర్మా ధమ్మ కాన్ఫరెన్స్ అనేది హోస్ట్ చేస్తుంది? సో దీన్ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ బీహార్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, ఎన్పిసిఐ న్యూ ఎండియన్ సిఇఓ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ దిలీప్ ఆస్బే. దిలీప్ ఆస్బే ఇస్ ద న్యూ సిఇఓ అండ్ ఎండి ఆఫ్ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ ఇండియా గ్రోత్ రేట్ ఈజ్ ఇన్ 2018. ఓకే, 2018లో వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో జీడిపి గ్రోత్ రేట్ ప్రొగ్రెషన్ ఇస్ 7.3% ఫర్ 2018. 7.3%, 7.3%. డాష్ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ హ్యాస్ రికమెండెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అప్ టు పీజీ లెవెల్. ఓకే, అమ్మాయిలకి కన్ఫర్మ్ గా పీజీ లెవెల్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక సబ్ కమిటీ అనేది వేయడం జరిగింది. సో ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు? డాష్ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ హ్యాస్ రికమెండెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ద గర్ల్స్ అప్ టు పీజీ లెవెల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ కడియం శ్రీహరి. ఓకే, కమిటీ హెడ్ ఎవరు అంటే కడియం శ్రీహరి. నెక్స్ట్, సిక్కిం స్టేట్ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద సిక్కిం స్టేట్? సిక్కిం స్టేట్ కి రీసెంట్ గా అపాయింట్ చేసిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఏఆర్ రెహమాన్. ఓకే, ఏఆర్ రెహమాన్ గారిని రీసెంట్ గా సిక్కిం కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, న్యూ చైర్మన్ ఆఫ్ కేరళ మ్యారిటైమ్ బోర్డ్. ఓకే, కేరళ మ్యారిటైమ్ బోర్డ్ కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. విజే మాథ్యూ. ఓకే, ఆన్సర్ ఇస్ విజే మాథ్యూ. నెక్స్ట్, సెకండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఈ సెటప్ వాస్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, సో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది రెండవ చోట లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ఫస్ట్ లో పూణేలో లాంచ్ చేశారు. సో సెకండ్ ప్లేస్ అనేది ఎక్కడ ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? సెకండ్ ఫిల్మ్
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో సెకండ్ ప్లేస్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఫస్ట్ లో పూణేలో ఉంది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అనేది. సో సెకండ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే స్టేషన్ టు హ్యావ్ ఎ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్. ఓకే, సో మొట్టమొదటి రైల్వే స్టేషన్ అనేది, సో ఈ విధంగా శానిటరీ నాప్కిన్ సంబంధించి ఒక వెండింగ్ మిషన్ ఏర్పాటు చేసిన స్టేషన్స్ లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ ను ఏ రైల్వే స్టేషన్ లో మొట్టమొదటిగా ప్రారంభించారు? ఇండియాస్ ఫస్ట్ రైల్వే స్టేషన్ టు హ్యావ్ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చి భూపాల్ రైల్వే స్టేషన్. ఓకే, భూపాల్ రైల్వే స్టేషన్. నెక్స్ట్, చైర్మన్ ఆఫ్ న్యూలీ ఫార్మ్డ్ ద ఫైనాన్స్ కమిషన్ బై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఓకే, కొత్తగా అపాయింట్ అయిన ఫైనాన్స్ కమిషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చెందిన ఈ ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ అనిల్ ఖన్నా. ఓకే, ఆన్సర్ ఇస్ అనిల్ ఖన్నా. నెక్స్ట్, డాష్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద ఫస్ట్ ఇన్ ద లేటెస్ట్ గాలప్ ఇంటర్నేషనల్ యాన్యువల్ సర్వే ఒపీనియన్ ఆఫ్ గ్లోబల్ లీడర్స్. ఓకే, ఒపీనియన్ ఆఫ్ గ్లోబల్ లీడర్ కు సంబంధించిన జరిపిన సర్వేలో ఎవరు మొట్టమొదటి స్థానంలో నిలిచారు? ఏ దేశ ప్రెసిడెంట్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్. ఓకే, సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మాక్రోన్ మొట్టమొదటి స్థానంలో నిలిచారు గ్లోబల్ లీడర్స్ లో. నెక్స్ట్, వరల్డ్ లార్జెస్ట్ ఐస్ ఫెస్టివల్ హ్యాస్ స్టార్ట్ ఇన్ విచ్ కంట్రీ. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్ ఫెస్టివల్ అనేది ఏ దేశంలో జరుగుతుంది? ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐస్ ఫెస్టివల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ చైనా. ఓకే, వరల్డ్ లార్జెస్ట్ ఐస్ ఫెస్టివల్ అనేది చైనాలో జరుగుతుంది. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ గా ఈ రక్తకోశ్ వెబ్ పోర్టల్. ఓకే, ఈ రక్తకోశ్ వెబ్ పోర్టల్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్ గా ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, 2018 ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్నూకర్ ఛాంపియన్షిప్ విన్నర్. ఓకే, 2018 ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్నూకర్ ఛాంపియన్షిప్ అని ఎవరు విన్ అయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఆదిత్య మెహతా. ఓకే, ఆదిత్య మెహతా. నెక్స్ట్, ఐరన్ ఫెస్ట్ 2018 ఇస్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ హ్యాస్ స్టార్టెడ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్. ఓకే, సో ఐరన్ ఫెస్ట్ 2018 అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? ఐరన్ ఫెస్ట్ 2018 హెల్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ యుఎస్ అండ్ జపాన్. ఓకే, ఆన్సర్ ఇస్ యుఎస్ అండ్ జపాన్. ఓకే, నెక్స్ట్, డాష్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ లాయర్ టు బి డైరెక్ట్లీ ప్రమోటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. డాష్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ లాయర్ టు బి డైరెక్ట్లీ ప్రమోటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, సుప్రీం కోర్ట్ కి డైరెక్ట్ గా అపాయింట్ అయిన జడ్జ్ ఎవరు? మహిళా లాయర్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఇందూ మల్హోత్రా. ఓకే, సో ఇందూ మల్హోత్రా. నెక్స్ట్, విచ్ స్టేట్ బ్యాన్స్ ద ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఇన్ ద స్టేట్. ఓకే, సో ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళ రాష్ట్రంలో ఈ సిగరెట్స్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ని బ్యాన్ చేయడం జరిగింది? విచ్ స్టేట్ బ్యాన్స్ ద ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఇన్ ద స్టేట్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ బీహార్. ఓకే, బీహార్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ని బ్యాన్ చేసింది. నెక్స్ట్, హోప్ మ్యాన్ కప్ విన్నర్. ఓకే, హోప్ మ్యాన్ కప్ అనేది ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అంటే టెన్నిస్ కి సంబంధించిన రిలేటెడ్ ట్రోఫీ ఇది, హోప్ మ్యాన్ కప్ అనేది. సో హోప్ మ్యాన్ కప్ అనేది ఎవరు విన్ అయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ స్విట్జర్లాండ్. ఓకే, సో హోప్ మ్యాన్ కప్ విన్నర్ వచ్చి స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఫ్లెమింగో ఫెస్టివల్ ఈస్ బిగిన్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఫ్లెమింగో ఫెస్టివల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది నెల్లూరులో పులికాటి సరస్సు ఉంది కదా, అక్కడ ఉన్న బార్డ్ శాంచురీలో జరుగుతుంది. ఓకే, సో ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఫ్లెమింగో ఫెస్టివల్. నెక్స్ట్, డాష్ కంపెనీ ఇస్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ క్రిప్టో కరెన్సీ. ఓకే, ఒక టెలికామ్ కంపెనీ అనేది సొంతంగా క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ మనీ చెప్పాలంటే సింపుల్ గా క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయాలని చూస్తుంది. అది ఏ టెలికామ్ కంపెనీ? డాష్ కంపెనీ ఇస్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో జియో కాయిన్. ఓకే, సో జియో, రిలయన్స్ జియో సంస్థ ఉంది కదా, సో జియో కాయిన్ అనే పేరుతో
క్రిప్టో కరెన్సీని ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట. ఓకే, రిలయన్స్ జియో కంపెనీ జియో కాయిన్ పేరుతో. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీ పోర్టల్? ఓకే, సో ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఇండియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ పోర్టల్ ని లాంచ్ చేయాలని చూస్తుంది, ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఈ విధంగా లాంచ్ చేయడం. సో దీని యొక్క ఆన్సర్ అనేది తప్పకుండా అందరూ కూడా కింద కామెంట్ అనేది చేయండి, మీకు గనక ఐడి గుర్తుంటే. ఓకే, అలాగే వీడియోస్ అనేవి నచ్చితే చూస్తాను, ప్రతి వీడియో కూడా లైక్ కామెంట్ షేర్ చేస్తా ఉండండి. అలాగే స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా ఇండియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ పోర్టల్ ని లాంచ్ చేయాలని చూస్తుంది, ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఈ విధంగా లాంచ్ చేయడం. సో దీని యొక్క ఆన్సర్ అనేది తప్పకుండా అందరూ కూడా కింద కామెంట్ అనేది చేయండి, మీకు గనక ఏమైనా ఈ విధంగా లాంచ్ చేయడం. సో దీని యొక్క ఆన్సర్ అనేది